మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన, ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన, మన డాక్టర్ జగన్ గారు చెప్పిన సామాజిక దూరం పాటించాలంటున్నారు. దయచేసి చేయి దూరం ఉండండి. ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ దివాకర్ రెడ్డి గారు 25,000 ఆర్థిక సహకారంతో, డాక్టర్ దయానంద్ గారి పర్యవేక్షణలో, మౌలాలి గారికి అందజేసిన సందర్భంలో మౌలాలి గారు తాళమణ గ్రామాన్ని ఎంచుకొని మీ అందరికి కూడా నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలనే తలంపుతో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గ్రామ బాధ్యులు సర్పంచ్ సుబ్బారావు గారు, చందు గారు, తిరుమలరావు గారు పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి గ్రాండ్ మౌలాలి గారికి తాళమణ గ్రామం అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎంతో మంది మిత్రులు టౌన్ లో పెట్టే లక్షల్లో వ్యాపారం చేస్తున్నాం, పట్టణంలో ఉంటే మంచిగుంటది అని చెప్పిన తాళమణ గ్రామాన్ని నేను వదలను అని చెప్పి మీ అందరి కోసం ఇక్కడికి వచ్చి, ఇలా కరోనా వైరస్ వచ్చిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాలి, మీ అవసరాలు తీర్చాలి అనే తలంపుతో నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయడానికి ముందుకొచ్చినటువంటి గ్రాండ్ మౌలాలి గారికి గ్రామస్తుల తరఫున, కాలనీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, స్వచ్ఛంద సంస్థల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమాన్ని చేయాలి, ఈ కరోనా వైరస్ ని పారద్రోలాలని తలంపుతో 3 నెలల క్రితమే ప్రతి గ్రామానికి డాక్టర్ మట్టా దయానంద్ గారు తిరిగి దాదాపు 5 లక్షల రూపాయలతో హోమియో మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా 2 లక్షల రూపాయలతో కూరగాయలు పంపిణీ చేశారు. మొట్టమొదటిగా దయానంద్ గారు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు వారు చేయాలని ఈ గ్రామస్తుల తరఫున, గ్రామ పంచాయతీ తరఫున పెద్దలు తిరుమలరావు గారు, సుబ్బారావు గారు, చండీ గారి తరఫున మరి దయానంద్ గారి ఆశాస్వచ్ఛంద సంస్థకి అభినందనలు తెలియజేసుకుంటూ తాతగా ఉన్నటువంటి డాక్టర్ దివాకర్ రెడ్డి గారి దంపతుల్ని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రదేశంలో పెట్టిన గ్రాండ్ మౌలాలి గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ముఖ్యంగా డాక్టర్ దయానంద్ గారు చెప్పినట్లుగా మీరు ఈ సరుకులు తీసుకున్న తర్వాత మరి లాక్డౌన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రకటించడం జరిగింది. ఎవరు కూడా బయటికి రావద్దు, తప్పని పరిస్థితి అయితే కుటుంబంలో నుంచి ఒక్కరు మాత్రమే బయటికి రావాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ మట్టా దయానంద్ గారు ఎప్పుడు కూడా వెంకటేశ్వర టాకీస్ రోడ్ లోని వాళ్ళ హాస్పిటల్లో సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఏదో పంచాం వెళ్ళామనేది కాకుండా మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ సందేహాలు ఉన్నా డాక్టర్ మట్టా దయానంద్ గారిని సంప్రదించవలసిందిగా, మరి వారి ఇంట్లో చక్కగా అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి సూచన మీరు పాటించండి, లాక్డౌన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 15 దాకా మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే కరోనా మన రాష్ట్రం నుంచి మన ప్రాంతం నుంచి పోయే పరిస్థితి. ఈ 15 రోజులు తప్పనిసరిగా గ్రామస్తులందరూ కూడా లాక్డౌన్ జయప్రదం చేయండి. సామాజిక